తల్లిదండ్రులు పిల్లల్ని భయంతో కాకుండా ప్రేమతో పెంచినప్పుడే వారు ప్రయోజకులు అవుతారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. నర్సాపూర్లోని డాన్ బాస్కో హై స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సమాజంలో నేటి తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇతర పిల్లలతో పోల్చినప్పుడు వారు మానసికంగా ఇబ్బందులు పడతారని, వారిని ఇతరులతో పోల్చకూడదని సూచించారు. పాఠశాలలో యాజమాన్యం విద్యతో పాటు ఇతర కార్యక్రమాలపై విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. ప్రతిభ చూపిన విద్యార్థిని విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు నర్సిరెడ్డి, యశ్వంత్ రెడ్డి, ప్రిన్సిపల్ మేఘన, మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, కౌన్సిలర్లు రామచందర్, బుచ్చేష్ యాదవ్, ఎంపీటీసీ మేఘమాల, నాయకులు భిక్షపతి, జ్ఞానేశ్వర్, బాలరాజు తదితరులు ఉన్నారు. మరి మేనేజ్మెంట్ కు, స్టూడెంట్స్ కి, స్టాఫ్ కి, విద్యార్థి విద్యార్థులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఈ ఈవెంట్ మరి మేనేజ్మెంట్ ఎంత ముఖ్యమో అదే విధంగా స్టాఫ్ కి, అదే విధంగా విద్యార్థి విద్యార్థులకు, తల్లిదండ్రులకు కూడా చాలా ముఖ్యమైనటువంటి ఈవెంట్ ఇది. మరి గత సంవత్సరంలో సాధించినటువంటి విజయాలు ఏంటి, తర్వాత ఈ సంవత్సరం మన యాక్షన్ ప్లాన్ ఏంటి, మనం ఏం సాధించాలి, ఇంకా సాధించుకోవాల్సింది ఉంది అని చెప్పేసి మాట్లాడుకునేటువంటి ఒక వేదిక. అదేవిధంగా స్టూడెంట్స్కి కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ యొక్క ఈవెంట్ ద్వారా మరి టీచర్స్కి చాలా దగ్గర అవ్వడం జరుగుతుంది. మళ్ళీ యాన్యువల్ డే ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము అంటే దాంట్లో కల్చరల్ యాక్టివిటీ యాన్యువల్ చెప్తామని చూస్తున్నాను. మీ పేరెంట్స్ వచ్చేటప్పటికి ఎవరైనా సరే, మన పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత చదువు వచ్చిన వాళ్ళు ఉంటారు, చదువు రాని వాళ్ళు ఉంటారు. చదువు రాదు అనేటువంటి దానికంటే వచ్చిన దాంట్లో ప్రయత్నం చేయడం మేలు. ప్లస్ మన పిల్లలకి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత స్నాక్స్ ఏమైనా తిన్న తర్వాత మన వాళ్ళ ముందు టీవీ చూడడం, సెల్ ఫోన్ చూడడం అంత కరెక్ట్ కాదండి. వాళ్ళకు ఒక గంట సేపు మనతో కూర్చోబెట్టుకొని మాట్లాడి, వాళ్ళు హోంవర్క్ చేశారా, క్లాస్లో ఏం జరిగింది, టీచర్ ఏం చెప్పారు, లేకుంటే ఇంకేమైనా యాక్టివిటీస్ జరిగాయా, కొంచెంసేపు మాట్లాడిన తర్వాత వాళ్ళు వర్క్ చేయించుకోవడం బెటర్ అండి. అప్పుడు డెవలప్ కానీ ఈజీగా అవుతుంది.